సెవెంత్ క్లాస్ పిల్లలు చూడండమ్మా, అవగాహన ప్రతిస్పందన క్వశ్చన్స్. మనం ఈ 3 క్వశ్చన్స్ రాసుకుందామమ్మ. 39 పేజ్ నెంబర్ చూడండమ్మా. ఒకటి, చుట్టూ ఉన్న పరిసరాలలో మానవులకు మేలు చేసే చెట్లు, పక్షులు, జంతువులను గురించి వారి మాటల్లో చెప్పండి. అంటే వాటి మాటల్లో చెప్పండి అంటే చెట్ల మాటలతో, పక్షుల మాటలతో, జంతువుల మాటలతో చెప్పాలన్నమాట. మనం ఈ క్వశ్చన్ రాయాలి. చూడండి, రాసుకోండి. చెట్టు ఎలా చెబుతుందో చూడండి అమ్మా. జవాబు, మేలు చేసే చెట్లు. మేలు చేసే చెట్లు, మేమందరం మేలు చేసే చెట్లమే, మీకు నీడనిస్తాం. నిమ్మ, మామిడి, అరటి, కొబ్బరి, బొప్పాయి, ఇలా ఎన్ని పేర్లని చెప్పుకోం. మేమంతా మానవులకు, పశువులకు, పక్షులకు, కీటకాలకి అంతెందుకు? ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవికి ఆహారాన్ని ఇస్తాం, నీడనిస్తాం. అన్ని జీవులు మా మీద ఆధారపడతాయి, కానీ మేమెవ్వరి మీద ఆధారపడం. మేము సొంతంగా ఆహారం తయారు చేసుకుంటాం. గాలి, సూర్యకాంతి, మా ఆకుల్లోని పచ్చదనాన్ని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేస్తాం. అది మీరు తింటారు. మీకు ఆక్సిజన్ అందించేది కూడా మేమే. మీరు మాకేమీ ఉపకారం చెయ్యక్కర్లేదు. మాకు అపకారం తల పెట్టకండి చాలు. ఇప్పటికే సరైన గాలి, చల్లదనం, వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా బుద్ధి లేదు, మిమ్మల్ని బ్రతకనివ్వరు. మమ్మల్ని కదమ్మా, మమ్మల్ని రాయండి, మమ్మల్ని బ్రతకనివ్వరు. మేం లేకపోతే మీ బ్రతుకు దుర్భరం, అది తెలుసుకోండి. అయినా వినకపోతే మీ కర్మ. ఈ విధంగా చెప్పండి. చూడండి, చెట్లు మాట్లాడినవి చూడండి ఎంత బాగా మాట్లాడినాయో. ఏం చెప్తుంది చెట్లు? జంతువులకి, మానవులకి, అందరికి, మనుషులకి, జంతువులకి, పశుపక్షాదులు అందరికి కూడా మేము ఆక్సిజన్ ఇస్తాము, పళ్ళు పలహార పళ్ళు ఇస్తాము, ప్రాణవాయువుని ఇస్తాము, అన్నీ ఇస్తాము. మమ్మల్ని ఏం చేయొద్దని చెప్తున్నాయి. చల్లదనాన్ని ఇస్తాము, వర్షాలు కురిపిస్తామని చెబుతుంది. చెట్లు ఏం చెబుతున్నాయమ్మా? ఆక్సిజన్ ఇస్తాము, పళ్ళు పండ్లు అన్నీ ఇస్తాము, మీ మమ్మల్ని ఏం చెయ్యొద్దు అని చెప్తున్నాయి చెట్లు. తర్వాత పక్షుల గురించి చెప్పుకుందామమ్మా. ఈరోజుకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బాగా చదవండి. రేపు ఈ పక్షుల గురించి చెప్పుకుందాం, ఎల్లుండి ఈ జంతువుల గురించి చెప్పుకుందాం. 5 సార్లు రాయండి, రాస్తేనే వస్తాయి అంటా రాయండి.